ಕೈ ಕಚೆ ಕರು ಕಕು ಕೈಯೇ ಕಂತ ಕಂತೋ ನಾ ಬಂತೋ ಆ ಕಾತಿಸಿಸಿ ಮಾತಾಡವಮ್ಮ. మా జయకృష్ణతో నా కపే కళ్ళు అయ్యే వరకు మానను గాక మానను. ఆ తర్వాత కమా కన్నే కస్త కాను. పట్ట పగలు ఆడపిల్ల చేపట్టుకుంటారా? ఏం లేదండి, ఈ అమ్మాయిన ఫ్రెండ్ చెల్లెలు కొంచెం లూజు, పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. అబ్బో, వీళ్ళకు నాకు ఏ సంబంధం లేదు, వీళ్ళని పాడు చేయాలని చూస్తున్నారు. ఇదేంటి, పిల్లని ఎక్కడ పట్టుకున్నారేంటి? ఏం పిల్ల? బాబాయ్ గారు నన్ను కాపాడండి, వీళ్ళెవరు నాకు తెలీదు, నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం మాకేం తెలుసు, ఆ ఏళ్ళ మేకపిల్లని గుద్దావు, తెల్లారేపటి కల్లా మా కళ్ళల్లో కారం కొట్టు పారిపోయావు. చెల్లమా చెల్లమా, ఇక్కడున్నావా? ఏమిటి అల్లరి, చూసావా ఎంత మంది వాళ్ళని చూస్తున్నారు? రావాలి చూసారా, దానికి ఇష్టం నేను పెళ్లి చేయబోనని సొంత అన్నయ్యండి నన్నే ఎంతంత మాట్లాడుతుందో చూడండి చూడండి. అబద్ధం, నాకెప్పుడో పెళ్ళైపోయింది. పెళ్ళయిందా? ఏది, తాళిబొట్టు చూపించమనండి. చూపించమ్మా, నీకు పెళ్ళైతే తాళిబొట్టు చూపించు. బాబాయ్, నేను చెప్పేది నిజం, నాకు నిజంగా పెళ్ళైంది. తాళిబొట్టు లేని ఆడపిల్లకు పెళ్ళైంది అంటే ఎట్టా నమ్ముతారమ్మా? ఓనీ పిల్ల మెల్లో తాళి కట్టాడు చెప్పనంట్రా. మీ ఊరు వాడే జయకృష్ణ? మా జయకృష్ణ? ఏమిటిది, ఏమిటి గోళ? ఏలే సార్, ఈ అమ్మాయి వాడి చెల్లెలు మతి చెల్లించి తిరుగుతుంటే తీసుకెళ్దామని వచ్చా. కానీ మేమెవరమో తనకు తెలియదని, పక్క ఊరి జయకృష్ణ తన మొగుడని స్టోరీలు చెప్తుంది సార్. నేను చెప్పేది నిజాయిస్తే గారు, కావాలంటే జయకృష్ణ పిలిపించండి. ఓకే, స్టేషన్ కదా, నువ్వు వెళ్ళి జయకృష్ణ స్టేషన్ తీసుకు. కమాన్, మీరు కూడా రండి.